వన్ నేషన్ వన్ రేషన్ వన్ కమిషన్ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రేషన్ షాప్ డీలర్లకు 440 రూపాయల కమిషన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశులు, జిల్లా అధ్యక్షులు బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్థానిక స్టాక్ పాయింట్ గోదాములో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లకు రావాల్సిన ఐసీడీఎస్ ఎండిఎం బకాయిలు చెల్లించాలని, రేషన్ పంపిణీ మరియు ఎండియు లాగిన్లో కాకుండా డీలర్ లాగిన్లో అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గుత్తి పట్టణ డీలర్ల సంఘం అధ్యక్షును నదిముల్లా దాదాపీర్, మండల అధ్యక్షునిగా చంద్రశేఖర్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, కొండయ్య, నాగరాజు, నూరా, అన్వర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. వైసీఎంపీ చేసిన 95లో ఫస్ట్ వైసీఎంపీ నేను అన్న రెండు సార్లు సర్పంచ్, 88లో మళ్ళా వదిన సార్లు సర్పంచ్ మా ఊర్లో. ఫస్ట్ మా వ్యవస్థ వస్తున్నాడు, మండల వ్యవస్థ వస్తున్నాడు. ఫస్ట్ 95లో గుత్తి మండలానికి వచ్చిన సందర్భంగా పల్లెల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క డీలర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు కూడా ఫస్ట్ సమావేశానికి వచ్చినటువంటి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్న ఎండి వ్యవస్థ జరుగుతున్నటువంటి దానిపైన మనం మన ఈ నెల 4వ తారీఖు అమ్మరత్తుడు నిరసన కార్యక్రమం చేసి రిప్రజెంటేషన్ జరిగింది. అలాగే 11వ తారీఖు కలెక్టర్ సాహెబ్ దగ్గర మీ మండలం నుంచి వచ్చారు, మీరు కూడా వచ్చి అందరం కూడా నిరసన కార్యక్రమం చేసి అదేవిధంగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎన్నో తారీఖు అది 18వ తారీఖు విజయవాడలో కూడా ధర్నా చేసి సివిల్ చప్పై కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉంది. ముఖ్యంగా ఎండి వ్యవస్థ దానిపైనే, ఎందుకంటే ఎండి వ్యవస్థ ఇది ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఆహార భద్రతా చట్టంలో ఏదైతే జీవో పొందుపరిచారో దానికి అనుకూలంగానే స్టోర్ డీలర్లో పబ్లిక్ సంబంధించిన సరుకులు స్టోర్ డీలర్ వాతావరణంలోనే స్టోర్లోని ఇవ్వాల అనే దానిపైన నిన్న చేసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే ఈ నెల రేపు నెల 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు కూడా ఢిల్లీలో కూడా జాతీయ ఆహార భద్రతా చట్టంకి అనుగుణంగానే జాతీయ మా నేషనల్ ఫెడరేషన్ మా సంఘం తరఫున మేము కూడా ఆడ ధర్నా చేసి రామలీలాల మైదానంలో ధర్నా చేసి చంద్రమందిరం దగ్గర ధర్నా చేసి ఆరోగ్య నిరసన కార్యక్రమం చేసి ఆల్ ఇండియా సివిల్ సప్లై వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మన వ్యవస్థను మన డీలర్ని బాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా వన్ నేషన్ వన్ కార్డ్ వన్ కమిషన్ అనే విధానంతో మన ఆల్ ఇండియా వాళ్ళు చేశారు. దానికి అనుకూలంగానే మనము ప్రతి క్వింటాలకు 440 రూపాయల కమిషన్ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మాకైతే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆగస్టు 2020 సంవత్సరంలో ప్రతి డీలర్కు కమిషన్ రావాలా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇది జనరల్ కమిషన్ కూడా రావాలా ఆగస్టు నెలలో, అదేవిధంగా అది వెళ్ళ అదేవిధంగా ఐసీడిఎస్ ఎండిఎం కమిషన్ ఇంతవరకు దాదాపు నాకు తెలిసి దశాబ్దాల తరబడి కూడా పెండింగ్ ఉన్నాయి ఐసీడిఎస్ ఎండిఎం కమిషన్, అది కూడా ఇవ్వాలా. అదేవిధంగా దిగుమతి ఛార్జీలు అన్లోడింగ్ ఛార్జీ పోయినసారి పత్తిపాటి పుల్లారావు గారు ఏదైతే మినిస్టర్గా ఉన్నాడో జీవో ఇచ్చాడు, దిగుమతి ఛార్జీలు గవర్నమెంటే భరించాలని చెప్పి జీవో ఇచ్చాడు, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా సమస్యలు ఏంటంటే మా జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహులు గారు మాట్లాడతాడు. ఆదరణకు కూడా మన అనంతపురం జిల్లా నుంచి భారీ ఎత్తుననే వెళ్తున్నాం మేము కూడా, వెళ్ళేసి వన్ రేషన్ వన్ ఇండియా వన్ కార్డు అనే విధానం పైన ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నాతో పాటు మనకు 440 రూపాయలు కింటాకు కమిషన్ ఇవ్వాలనేసి డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వారికి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఎండిఓ వ్యవస్థ వచ్చిన తర్వాత డీలర్లు చాలా డిలా పడిపోయినారు, చాలా బాడిగలు కట్టలేక దిగుమతి ఛార్జీలు ఇవ్వలేకనే విధి లేని పరిస్థితుల్లో డీలర్ వ్యవస్థ నడుస్తూ ఉంది. దానిపైన కూడా మేము కోర్టుకు పోయినారు, కోర్టు కూడా మనకు ఎవరిగానే ఇచ్చే పరిస్థితుల్లోకి వచ్చింది. ముందుకైతే డీలర్ వ్యవస్థ బాగుపడుతుందనేసి అనుకుంటున్నాం, కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇదంతా తీసుకెళ్లారు, ఆయనకు కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మనకు మంచి రోజులు తెచ్చే విధంగా ఉందని కోరుకుంటూ అధ్యక్షుగా పనిచేస్తున్నాము. పెద్దలు చెప్పినవన్నీ సమస్యలన్నీ మనకి సమస్యలు, ఎందుకంటే మనకైతే ఏదైతే మనకి ఫస్ట్ నుంచి
ఇక్కడ ఎంఎన్ఎస్ పాయింట్ దగ్గర నుంచి మనకు కాటా ఇప్పించుకొని సక్రమంగా తీసుకొని పోయే బాధ్యత మంది. మనకి తక్కువ వచ్చినా యాభై వచ్చినా అంటే మనకు సమస్యది కాదు. మనంతా ఐకమత్యం మీద మీరు ఏదైతే ఉన్నారో మీరంతా ఒక కమిటీగా ఉండి ఒకరైతే లీడ్ తీసుకొని మనకి డీలర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పరిష్కారం చేసాక మీరంతా కోఆపరేట్ చేస్తే